లో జరుగుతున్న ఉద్యమాలు క్రమంగా మళ్ళీ మన మీద బడిస్తున్నారు రేపు పొద్దున ఎందుకంటే ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజలు తిరగబడుతున్నారు పాకిస్తాన్ ప్రభుత్వపు తీర్ని ఎండగడుతున్నారు నిరుద్యోగం ఎన్నో డెబ్బై ఐదేళ్లలో మా బతుకులు ఏంటి పేదరికమే కనీసం ఇళ్ళు లేవు అందరికీ అందరికీ కాదు పదో వంతు మందికి కూడా ఇళ్ళు లేవు రోడ్ల పక్కన ఆక్యుపై చేసుకుని బ్రతుకులే అవుతున్నాయి అలాగే అప్పుడప్పుడు అమెరికా వాడిచ్చిన సాయము విదేశాల వాళ్ళు ఇచ్చినటువంటి సాయం ద్వారా వచ్చేటువంటి గోధుమలు తప్పించి పని చేసుకోవడానికి ఉపాధి లేదు ఉద్యోగం లేదు చదువులు లేవు మా బతుకులు ఇదేంటని అక్కడ ఉద్యమం మరోవైపు నా గ్వాదర్ పోర్టు దగ్గర పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి ఆ భారీ ఎత్తున ఉద్యమం చైనాని ఆపాల్సిందే అంటూ గ్వాదర్ రైట్స్ మూమెంట్ పేరుతో యాభై రోజులుగా ఉద్యమం జరుగుతూ ఉంది ఈస్ట్ బే ఎక్స్ బే ఎక్స్ప్రెస్ హైవే అంటే ఈ వీటికి గోదర్ పోర్టుకి లింక్ చేస్తూ ప్రధాన ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి హైవేని దిగ్బంధించేసారు ఎస్పెషల్లీ చైనాకి వెళ్ళేటువంటి హైవేని దిగ్బంధించేశారు న్యూ గోదర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతా దాన్ని నిలుపు చేశారు వీళ్ళ డిమాండ్ అండ్ సెక్యూరిటీ చెక్ పాయింట్స్ తీసేయాలని అంటే చైనా వాళ్ళ కోసం పెట్టారన్నమాట అది వీళ్ళందరినీ ఆపడానికి అది తీసేయాలని అట్లాగే డీప్సీ ఫిష్ ఫిషింగ్ని ఎలవ్ చేయాలి అక్కడ ఉన్నటువంటి పోర్టుల దగ్గర మత్స్యకారులకి పనులు ఆగిపోయినాయి కాబట్టి వాళ్ళు చేపల వేటకి అనుమతించాలని అలాగే ఇరాన్తో వ్యాపారం ఆపేయాలి అన్నటువంటి డిమాండ్తో జరుగుతున్నటువంటి మౌలానా రహ్మాన్ ఎవరైతే ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నాడో అతను మొత్తాన్ని స్తంభింపజేశాడు ఏదైతే మనకి ఇక్కడ కనుక ఆ మధ్యన రైతుల ఉద్యమం పేరుతో హైవేలు దిగ్బంధించి ఆపారో ఇప్పుడు అదే పరిస్థితి అక్కడ పాకిస్తాన్కి చుట్టుకుందనమాట మరోవైపున చైనాకి సంబంధించిన సిబ్బంది అక్కడ ఐదు వందల మంది ఉన్నారు వాళ్ళని దేశం విడిచి వెళ్ళిపోవాలని లేకపోతే ఏమైనా జరగచ్చు అంటూ బెలూచ్ రెబల్స్ ఇంకో పక్కన హెచ్చరించారు మొన్న జరిగినటువంటిది ఒక పెద్ద పేలుడు సంభవించింది ఆ పేలుడు వీళ్ళే చేశారు అని ఇది ఖైబర్ ఫక్తూన్ ప్రాంతంలో టీడీపీ వాళ్ళు చేశారని ఒకవైపు తమకు తాము ప్రకటించుకుంటే అబ్బాయి అది షార్ట్ సర్క్యూటో వీళ్ళు ఎవరూ చంపలేదని పాకిస్తాన్ చెప్పుకుంటుంది గోదర్ పోర్ట్ అయితే ప్రస్తుతం పెద్ద ఆందోళనలో ఉంది